నమస్తే వియర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లారెడ్డి మల్లారెడ్డి పేరు వినంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డ చాలా విషయాలు చెప్తా ఉంటారు అయితే ఆయన మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి భూ కబ్జాలు చేసుకుంటూ హాస్పిటల్ కట్టించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టించి అలా అలా నెట్టుకొస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు ఆయనకు కబ్జా చేసిన భూములన్నీ కాపాడుకోవాలంటే ఆయన ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే ఆయనకు సేఫ్ అని అర్థమైందో ఏమో మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకి జంప్ అవుతున్నారు మరి దీని గురించి ఇప్పుడు కిరణ్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో మల్లారెడ్డి గారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి చాలా హంగామా అవన్నీ చేశారు మీకు తెలిసింది ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళబోతున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉండాలి అన్నా గానీ జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఎందుకంటే చేసిన అరాచకాలు అట్లా ఉన్నాయి సంపాదించినవి కానీ భూ కబ్జాల గురించి కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక లేదు లేదు రాదు కనపడదు ఈ మాట వాస్తవమే కానీ ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా మీకే కాదు షాకింగ్ న్యూస్ ఏంటంటే కేసీఆర్కి కూడా షాకింగ్ న్యూస్ భారీ షాకింగ్ న్యూస్ దాదాపుగా షాకింగ్ న్యూస్ అంటే మీకేం కాదు నిజానికి కేసీఆర్కి భారీ షాకింగ్ న్యూస్ అనాలి బీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చెప్పాగా బిఆర్ఎస్ పార్టీ ఇంకా లేదు నాకు తెలిసి కేటీఆర్ కూడా హరీష్ రావు వీళ్ళు కూడా ఇరవై ఆరులో వాళ్ళ నాన్న వదిలేసి ఎలా వెళ్తాడండి హరీష్ రావు వాళ్ళ మామను వదిలేసి ఎలా వెళ్తాడండి ఏదన్నా కానీ చేసిన తప్పులు ఒకటి కార్ రేసింగ్ విషయంలో కానీ కాళేశ్వరం ప్రాక్ట్ గురించి కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కానీ చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయి వీటన్నిటి గురించి తప్పించుకోవాలి తండ్రిని కాపాడుకోవాలి అంటే తప్పదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక వాళ్ళ నాన్నగారు ఈ జోలి వెళ్లకుండా ఉంటారు ఇంకా అదే విధంగా ఇక ఏదో మా అప్పులు వచ్చింది బయటకు వచ్చింది ఇప్పుడే వచ్చింది అంటే మాత్రం ఇక పుల్ని బోన్లో వేయటం కానీ కొడుకుని జైల్లో వేయటం కానీ ఇవన్నీ జరుగుతాయి ఇక డైలాగులు చెప్పడం ఆపేసి చేసిన రాజకాలకి జైలు పోకుండా మెదలకుండా కాంగ్రెస్ పార్టీకి లో జాయిన్ అయితే ఇక కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ నేను చెప్పేది అదే కానీ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ చాలామంది కేటీఆర్ గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీని చాలా బాగా డెవలప్ చేశారని పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఐటి మినిస్టర్గా ఉన్నటువంటి ఈ కేటీఆర్కి అయితే వీరాభిమానులు ఉన్నారు సో పాలిటిక్స్ పక్కన పెట్టి కనీసం ఆయనకి ఉన్న పదవిని అతనికే వస్తే బాగుండని చెప్పేసి మస్తు మంది కోరుకున్నారు మీరేమో ఆయన జైలుకి వెళ్ళకుండా ఉండడానికి పార్టీ మారితే బాగుండని మీరు అంటున్నారు చేసిన తప్పులు ఉన్నాయి కదా కార్ రేసింగ్లో నువ్వు దోచుకున్న దాదాపు దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు లేవా కార్ రేసింగ్ దాంట్లో లేవా ఢిల్లీ దగ్గర స్కామ్ లో లేవా మరి ఏ తప్పు చేయకుండా రేవంత్ రెడ్డి గారి మీద అక్రమంగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేపించం గానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేపించారు ఆ టైంలో ఎవరు రేవంత్ రెడ్డి గారిని అప్పుడు నాకు నేను తెలంగాణలో కదా ఏ విషయంలో అనేది నాకు తెలియదు అరెస్ట్ చేసిన మాట వాస్తవమే ఇల్లు తలుపులు బాల్గొట్టి మరి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి కూతురు పెళ్లి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు మరి అలాంటి వ్యక్తి ఎంపీ ఎలక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఆగాడు గాని ఫోన్ ట్యాప్ అనేది ఇష్యూ అయితే అప్పుడు జరిగింది ఏమీ లేవండి వీళ్ళు చేసిన అరాచకాల ముందు అయ్యనేవి చిన్నవి ఎలా అయినా ఇరికించాలి ఎలా ఆయన ఇబ్బంది పెట్టాలా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక రో ఏపీ సర్వనాశనం అయిందంటే సరే తెలంగాణ ఆయన బాగుపడిందా అంటే పెద్దగా డెవలప్మెంట్ ఏమీ లేదు ఎందుకు ఉంది డెవలప్మెంట్ అయితే బానే జరిగింది ఇది ఒక్క హైదరాబాద్ హైదరాబాద్ నీకు అందుకని హైదరాబాద్ ఒక్క దాంట్లోనే నీకు ఓట్లు పడ్డాయి మిగతా మీ తెలంగాణ జిల్లాలో ఎక్కడ నీకు సరిగ్గా ఓట్లు గుర్తు పెట్టుకో కరెక్ట్ గా ఎలక్షన్లకి యాభై మూడు రోజుల ముందు చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసు పెట్టిన తర్వాత నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదు అన్నాడు ఇంకప్పుడే నేను అనుకున్నాను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోసం సన్న సన్నద్ధమవుతున్న టైంలో వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వడం దీన్ని బట్టి చూస్తుంటే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకి పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు అంటారా ఖచ్చితంగా ఏం చేశారని ఏం చేశారని మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే బర్లక కూడా రేపు ఎంపీ ఎలక్షన్లో పోటీ అన్నమాట వాస్తవం కాకపోతే ఆ మొన్న ఎలక్షన్లో ఓడిపోవటానికి కానీ తక్కువ ఓట్లు రావటానికి కానీ వాడెవడో వాళ్ళ చేత వీడియో చేయటం అనే దాని గురించి వాడిని కొట్టడం అనేది జరిగింది ఇలాంటివి ఏమీ జరగకుండా ఈసారి ఆమె భవిష్యత్తు బాగుండాలి ఆమె ఏదో నేను రాజకీయాల్లోకి వస్తాను సంపాదించుకుంటాను అట్లా నిరుద్యోగ యువత కోసం ఏమేమి చేయాలో అన్ని చేస్తాను అని చెప్పింది నాకు తెలిసి రేపు ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ ఏదైనా పార్టీలో కనుక వెళ్తే తీసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా కాంగ్రెస్ లోకి వెళ్తే బెస్ట్ ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా ఖర్చుతో కూడుకున్న పని ఎంపీ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా నిలబడాలి అన్నా గానీ ప్రచారాన్ని కానీ డబ్బు లేకుండా మాత్రం ఈ రోజుల్లో రాజకీయాల్లో అనేది ఎదగలేము ఆ మాట మాత్రం వాస్తవం సింగిల్ గా వస్తాను పార్టీ పెడతాను ఇవన్నీ అంటే ఒకళ్ళిద్దరికి ఏదో పాలకు కానీ అంటే ఇప్పుడు పాలుగారు కూడా రేపు ఎలక్షన్ లో ఏమన్నా పోటీ చేస్తున్నారా ఎంపీ ఎలక్షన్ లో పాల్గారు ఏపీ నుంచి వైజాగ్ వైజాగ్ లో పోటీ చేస్తున్నారు కదా ఏపీ నుంచి ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు వార్తలు వస్తున్నాయి మొన్న హాల్ గారి మీటింగ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన నేను అడిగాను ఒకటే మాట అడిగాను నా తెలంగాణ నా తెలంగాణ బిడ్డలు అంటుంటారు మరి ఏపీ వైజాగ్ లో ఎందుకు పోటీ చేస్తున్నారు తెలంగాణలో చేయొచ్చు కదా అంటే ఆయన ఏం చెప్పారంటే సికింద్రాబాద్ నుంచి నాకు చేయడానికి ఇష్టంగా ఉంది నాకు సికింద్రాబాద్ నుంచి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఒకటేసారి ఏపీలో తెలంగాణలో చేయడానికి కదా ఒక ఆయన వైజాగ్ అని అంటున్నారు ఎందుకంటే వైజాగ్ లో ఆయనకి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉంది అనే నమ్మకంతో అక్కడ పోటీ చేస్తాడంట ఆయన చేసిన మంచి పనులు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు కాదు మేము అప్పుడే పాల్గారు అంటే ఓ రేంజ్ అదే ఇప్పుడు అదే ఇప్పుడు మల్లారెడ్డి గారి గురించి ప్రస్తావించి ఆయన అన్నారు ఇప్పుడు ఇప్పుడు బుద్ధి లేకుండా ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నావు ఈ బుద్ధి ఏమైంది అని చెప్పేసి ఆయన తిడుతున్నాడు నా తమ్ముడు రేవంత్ రెడ్డిని వెనకాల వెళ్ళి వెన్నుపోటు పొడవడానికి మీరు అందరు రెడీ అయ్యారని చెప్పేసి అంటున్నాడు ఆయనే చెప్పాడుగా తొక్కిబెట్టి సార్ రేవంత్ రెడ్డి అంత తక్కువ ఏం కాదు ఎందుకైనా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకుంటుంది అనేది అర్థం కావట్లేదు ఏముంది చెప్పండి ఏపీ పాలిటిక్స్ లో ఎన్ని బూతులు తిట్టి ఇప్పుడు టీడీపీ పార్టీ వైపు చూసేవాళ్ళు కానీ నా గుండే జగనం జగనం అని కొట్టుకున్న వాళ్ళు టీడీపీలో రావటం కానీ ఎంతో మంది ఇక చూడండి రేపు రోజా కానీ కొడాలని వస్తే మాత్రం వీళ్ళిద్దరికీ మాత్రం ఉండదు ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఇంట్లో ఉన్న మహిళలను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ ఒకటి కాదు వీళ్ళు కేవలం అభివృద్ధి గురించి కాకుండా కేవలం ప్రతిపక్షాలను తిట్టడమే ఒక టార్గెట్ పెట్టుకున్నారు సో ఇదండి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వరుస పెట్టు అందరు ఎమ్మెల్యేలు అందరు కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు మరి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ ఈ ఏదైతే లోక్సభ ఎన్నికలు సన్నద్ధమవుతున్న టైంలో ఇలా జరుగుతూ ఉంటే బీఆర్ఎస్కి కొద్దిగా షాక్ తగిలినట్టు అనిపిస్తుంది మరి లెట్ సి వాట్ విల్ హ్యాపీ థ్యాంక్ యూ